కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. మంగళవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అత్యధిక శాతం బీసీ శెట్టి బలిజం సామాజిక వర్గ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తెలుగుదేశం అధిష్టానం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా భుజాన వేసుకుని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే గతంలో తాను ఏ పదవులు ఆశించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా తాను కృషి చేయడం జరిగిందన్నారు. తన అభిమానులు కార్యకర్తల అభిష్టానం మేరకు తాను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అనూహ్య వాతావరణంలో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో భాగంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంతం నానాజీకి అవకాశం కల్పించి బీసీలకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ కారణంగా తాను తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగిందన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుతున్న తాను పార్టీ కార్యక్రమాలలో ఎందుకు కొనసాగడం లేదు అన్నదానిపై పార్టీ అధిష్టానం గానీ స్థానిక నాయకులు గానీ పట్టించుకోకపోవడంపై తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ 10 ఏళ్ల కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్, అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారందరి బలవంతంపై తాను తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ బరిలో నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పెంకే శ్రీనివాస్ బాబా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మలసాని నాగేశ్వరరావు, మలసాని బాబురావు, వాసంశెట్టి శేషగిరి, సూరంపూడి రామకృష్ణ తదితరులు ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం, మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గం బాధ్యత నాది అని నా మీద వేసుకుని ఒక జనరల్ సెక్రటరీ పదవిని ఇష్టం వలన నేను ఇంటింటికి, గ్రామ గ్రామానికి తిరుగుతూ జరిగింది. బాధుడే బాధుడే కానీ, ఇదేమి కర్మ కానీ, అనేక పార్టీ కార్యక్రమాలు చేయటం కానీ చివరికి తెలుగుదేశం పార్టీ పొత్తు వలన టికెట్ ఇవ్వలేకపోవటం, ఆ తర్వాత సమీకరణలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మరియు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తుంటో తప్పని పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాం జరుగుతుంది. నేను గత 15 సంవత్సరాలుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్కూల్స్కి మెటీరియల్, కాకినాడ రూరల్ నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ 10th క్లాస్ మెటీరియల్లు, ఇంటర్మీడియట్ మెటీరియల్లు, నోట్బుక్స్లు, స్కూల్స్కి అవసరమైన చోట్న కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ఇలాగ అనేక సేవలు చేస్తాం జరిగింది. అందులో ఐ ఆపరేషన్లు క్యాంపు, ఉచిత ఐ ఆపరేషన్ క్యాంపులని, హార్ట్ ఆపరేషన్ల క్యాంపులని, అనేక కార్యక్రమాలు, చెట్లు నాటించి గార్డులు వేస్తాం కానీ చేస్తాం జరిగింది. రేపు స్వతంత్ర అభ్యర్థిగా, అలాగే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా ఈ పార్టీకి నేను చాలా కష్టపడి ఎంతో విచ్చేసి, నా శ్రమ అయినా నా డబ్బైనా విచ్చేసి కార్యక్రమాలు నడిపించాను. కొనికనే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా నేను రేపు ఎంఆర్ఓ ఆఫీసులో శుభానికేతను స్కూలు దగ్గర 10 గంటలకి మొదలయ్యి 12 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ సర్పవరం జంక్షన్లో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తాం జరుగుతుంది. ప్రజలందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.